हेलो एवरीवन, दिस इज प्रसन्ना। वेलकम टू माय चैनल गोइंग ग्रीन। नेनु मीकु हेल्दी एंड टेस्टी पोट्लकाय पेरुगु पच्चड़ी तैयार चेसि चूपिंचबोतुन्नानु। विटामिन ए बी सी लतो पाटु मैग्नीशियम कैल्शियम फास्फरस वंटि खनिजालु पुष्कलंगा उंडे पोट्लकाय एमकल आरोग्यानिकि दंत संरक्षणकु एंतो मेलु चेस्तुंदि। मलेरिया ज्वरानिकि इदि मंचि औषधं। इदि यांटीबायोटिक गा कूडा पनिचेस्तुंदि। మధుమేహం ఉన్న వారికి కూడా పొట్లకాయ చాలా మంచిది। ఇందులో కేలరీస్ తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది। ఇందులోని ఫైబర్ కాన్స్టిపేషన్ను తగ్గిస్తుంది। రక్త ప్రసరణ వ్యవస్థ శ్వాస వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది। దీని రసాన్ని తాగడం వల్ల బీపీ గుండె సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి। మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది। పొట్లకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు। మనం ఈరోజు పొట్లకాయతో పెరుగు పచ్చడి తయారు చేసుకుందాం। ఇందుకోసం 30 కప్పు పొట్లకాయ తురుము తీసుకున్నాను। చిటికెడు మెంతులు, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పోపు కోసం పోపు గింజలు, కరివేపాకు మరియు కొత్తిమీర, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, నూనె మరియు 1 కప్పు నిండా పెరుగు। పెరుగును బాగా చిలికి పక్కకు పెట్టుకోవాలి। ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కాస్త ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఒక బాండిలో తగినంత నూనె తీసుకుని నూనె వేడయ్యాక అందులో చిటికెడు మెంతులు వేసుకోవాలి। మెంతులు కలర్ మారాక అందులో పోపు గింజలు, కరివేపాకు వేసుకొని కాస్త చిటపటలాడాక అందులో తురుము పెట్టుకున్న పొట్లకాయ తురుమును వేసుకోవాలి। పొట్లకాయ ముదురుగా ఉన్నప్పుడు తురుముకుంటే బాగా ఉడుకుతుంది। లేతగా ఉన్నట్లయితే సన్నని ముక్కలుగా కూడా తరుక్కోవచ్చు। అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి। ఉప్పు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టేటప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు చాలా కొద్దిగా వేసుకున్నాను। అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ను వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇది చాలా ఈజీ రెసిపీ। బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు। 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత మనం చిలికి పెట్టుకున్న పెరుగులోకి షిఫ్ట్ చేసుకోవాలి। అందులోనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ। ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ। తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।